నిజామాబాద్ లో బాలిక ఆత్మహత్యత్నం కలకలం రేపుతోంది. ప్రేమించిన యువకుడు మోసం చేశాడని ఆరోపిస్తూ మైనర్ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యత్నం చేసింది. ఆత్మహత్యత్నానికి ముందు సెల్ఫీ వీడియోలో తల్లిదండ్రులకు క్షమాపణ కోరింది. తన ఆత్మహత్యకు కారణమైన ఫైసల్ ను వదిలిపెట్టవద్దని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. मैं ये नहीं बोल रही कि ये सब कुछ आप लोगों की वजह से हो रहा है. मैंने जिस इंसान से प्यार किया है वो तो मेरा नायक ही नहीं है. मैंने उसको हद से ज़्यादा प्यार किया है. मैंने उस पर आग बन करके भरोसा किया था लेकिन उसने मुझे धोखा दिया. मैं आज तुम सब कुछ छोड़ के जा रही हूँ. हो सके तो मुझे माफ़ कर देना और प्लीज़ मेरी मरने के बाद फैसल को कभी मत छोड़ना. मैंने सिर्फ फैसल से प्यार किया लेकिन उसने तो मेरा साथ ही छोड़ दिया. तो मेरे यहाँ रहना क्या जरूरी है दुनिया में. आप मुझे प्लीज़ माफ़ कर देना. मुझसे कुछ भी गलती हो गई तो मुझे माफ़ कर देना. सॉरी बाबा, सॉरी मम्मी. मैंने सिर्फ एक शख्स से प्यार किया, सिर्फ फैसल ही है. उसके अलावा कोई भी नहीं. मैं किसी और से शादी भी नहीं कर सकती हूँ. प्लीज हो सके तो मुझे माफ कर देना. నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో అందరూ తల్లిదండ్రులను నిందించడంతో అవమాన భారం భరించలేక సొంత ఇంటి భవనంపై నుంచే దూకి ప్రయత్నం చేసింది బాలిక. ఫిర్యాదులు అందినా పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.